పట్టుమని 16 ఏళ్ళేవు, చదువుతుంది ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్. ఆ వయసులోనే ప్రేమాయణం నడిపించారు. ప్రేమే కాదు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఏకంగా బస్టాండ్లోనే పెళ్లి చేసుకున్నారు. టీనేజ్ లవర్స్ పెళ్లి వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇది జరిగింది ఎక్కడా? వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి? ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బస్ షెల్టర్లో కూర్చోబెట్టి ఓ విద్యార్థి తాళి కట్టిన ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కడలూరు జిల్లా చిదంబరం దగ్గరలో జరిగింది ఈ టీనేజ్ మ్యారేజ్. కడలూరు జిల్లా చిదంబర్లో గాంధీ విగ్రహం దగ్గర మినీ బస్టాప్ ఉంది. అక్కడ ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. కాగా పెరంబటు గ్రామ పంచాయతీ వెంగాయతలమేడు గ్రామానికి చెందిన ప్లస్ టూ స్టూడెంట్ చదివే అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ చదువుతున్న అరుణ్ కుమార్ అనే అబ్బాయికి ఆ బస్టాప్లోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరు అదే బస్టాప్లో కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని స్నేహితుల సాయం అడిగారు. అలా బస్టాప్లో విద్యార్థులను కూర్చోబెట్టి తన స్నేహితుల ముందే విద్యార్థికి పసుపు తాడు కట్టాడు అరుణ్ కుమార్. కాగా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విద్యార్థిని తన ముఖంపై చిరునవ్వుతో దానిని అంగీకరించి సిగ్గుతో తన ముఖాన్ని దాచుకుంటున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఈ క్రమంలోనే అక్కడున్న తోటి విద్యార్థులు వారిపై పువ్వులు చల్లుతూ కేకలు వేశారు. వీడియో చూస్తుంటే ఇద్దరూ మైనర్ లేనని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక అక్కడ ఇక్కడ ఫార్వర్డ్ అయిన ఈ వీడియో చివరాఖరకు పోలీసుల చేతికి చిక్కడంతో వాళ్ళిద్దరూ ఎవరు, నిజంగా పెళ్లి చేసుకున్నారా లేక ఏదైనా రీల్ కోసం ఇలా నాటకం ఆడారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన చాలామంది పిల్లలు ఇలా తయారవడం ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మా టైంలో మేము ఒకరికొకరు మాట్లాడుకోవడానికే భయపడేవాళ్ళం, అలాంటిది వీళ్లకు ఏం ధైర్యం రా బాబు అని ఇంకొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.